నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, ఒక్కొక్క మనిషిని కొంతమంది చెప్తూ ఉంటారు, ఇవాళ నీ ముఖం వెలిగిపోతుందిరా, వెలవెల్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు, ఆ తేజస్సు కనిపిస్తుంది అని చెప్తారు. వీరు సినిమాల్లో చూసినా సరే ఏంట్రో ఈ ముఖం వెలిగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే కొంతమంది ఫేస్ స్మైల్ చూస్తే ఆ విధంగా ఇది చేసి చెప్తూ ఉంటారు. నిజంగా ఒక మనిషిని చూస్తే ఆ ఫేస్ వెలిగిపోతుంది అనేటువంటిది మనం చూడగానే ఆ తేజస్సు ఎదుటివాడికి నిజంగా అంత కనిపిస్తుందా, లేదంటే అదొక ఇల్యూషనా, ఆ శక్తి నిజంగా మనిషిలో ఉంటుందంటారా? ఎందుకంటే మీరు హైపోథెటికల్ క్వశ్చన్గా చూడొద్దు, దీన్ని జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ శక్తి ఎదుటివాడికి నిజంగా కనిపిస్తుందా? శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యువంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసప్తాం సంజీవయత్యకలిశక్తిధరస్వధాంన అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం శ్రీమాత్రే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ అనేది ఒక శ్లోకం. అంటే ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేసినంత మాత్రాన, ఆయన్ని తలుచుకున్నంత మాత్రాన బుద్ధిర్బలం, బుద్ధి వస్తుందట, బలం వస్తుందట. బుద్ధిర్బలం యశోధైర్యం, యశస్సు అంటే కీర్తి, ధైర్యం నిర్భయత్వం, అరోగత అంటే అనారోగ్య సమస్యలు ఉండవట, అజాఢ్యం అంటే ఒకే దగ్గర ఇలా కూలబడి ఉండరట, అజాఢ్యం అంటే యాక్టివ్గా ఉంటారు, వాక్పటుత్వం చ మాట్లాడే శక్తి వస్తుందట. హనుమత్ స్మరణాద్ భవేత్ అని దీనిలో ఎన్ని ఎన్ని కంటెంట్లు వచ్చాయి? బుద్ధిర్ బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం. ఎన్ని వచ్చాయి మొత్తం? అష్టైశ్వర్యాలంటే ఏంటి? ఇదే ఆ శ్రీరామదూతుడి యొక్క ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి దాన్ని నేను చెప్తున్న సమాధానానికి లింక్ లేదని అనుకో. అవునండి. ఈ ఎనిమిది ఎవరిలో అయితే గదక ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకి వర్చస్సు వృద్ధి అవుతుంది. ఐశ్వర్యవంతుడు అంటే ఇవి ఉన్నవాడు. దీనిలో ధనం ఎక్కడైనా వచ్చింది? బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం. దీంట్లో ఎక్కడైనా డబ్బు అనే కంటెంట్ వచ్చిందా? రాలే. దీంట్లో ఏదైనా కొనదగ్గది ఏమైనా ఉందా? లేదు. నిన్ను నువ్వు చెక్కుకోవాలి, నిన్ను నువ్వు ఒక శిల్పిగా మలుచుకొని నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. అది ఎవరు నేర్పించాడు అంటే ఆంజనేయ స్వామి నేర్పించాడు. ఎలా ఉండాలి? బుద్ధి బలాన్ని వాడాలి, బుద్ధిని, నీ బలాన్ని, నిర్భయత్వం, ఎలాంటి భయం లేకుండా ఉండాలి. ధైర్యంగా ఉండడం వేరు, భయపడకుండా ఉండడం వేరు. ఓకే, అసలు భయపడకుండా ఉండడము అనే లక్షణము ధైర్యానికి బీజం, అది కానీ ధైర్యం కాదు అది. ఈ ఎనిమిది గుణాలు ఎవరిలో అయితే గనక ఉంటాయో వాడిలో ఒక వర్చస్సు, ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సింపుల్, నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఇప్పుడు మనకి మనీ మంత్ర జరుగుతుంది కదా, అప్పుడు రా ఆటోమేటిక్గా ఒక్కొక్కటి వర్చస్సు ఇలా చూసి చెప్పేయచ్చు అనమాట. వర్చస్సు అంటారు దాన్ని. ఆ వర్చస్సు ఎలా తెలుస్తుందంటే ఆ యొక్క మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, ఆ మనిషి ప్రపంచంలో ఉండేటువంటి యొక్క వస్తు విషయాల్ని గ్రాప్ చేస్తున్న దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క తత్వం తెలిసిపోతుంది. ఆ తెలుసుకునేటువంటి శక్తి రావడం అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప రాదు. ఆ ముఖం చూడగానే, ఎందుకోసం అంటే మాకు ముఖ కవళికలు చూడగానే తెలిసిపోతుంది వాళ్ళ వర్చస్సు, దాన్నే వర్చస్సు అంటారు. ఆ వర్చస్సులో వీళ్ళలో ఏ లోపం ఉంది అని తెలుస్తుంది. ఆ లోపాన్ని బట్టి వాళ్ళు ఏంటిది ఏందని తెలుస్తుంది. సో ముఖం వెలిగిపోతుంది ఏందిరా, ఎందుకంటారు, ఎప్పుడు అంటారు చెప్పండి ముఖం వెలిగిపోతుందని? కామన్గా ఏదో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్లోనే ఏదో అంటారు,
కదా. ఎప్పుడైతే వాడి మనసులో ఎలాంటి ఆలోచనలు అనేటివి ఉండవో, ఎప్పుడైతే వాడి యొక్క మనసు ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే వాడి యొక్క వే ఆఫ్ థింకింగ్లో ఎక్కడ అబ్స్టకల్స్ ఉండవో, అప్పుడు వాడి ముఖం వెలిగిపోతుంది అని అంటాం మనం. పెళ్ళవుతుంది అనుకో, పెళ్ళేసరికి పెళ్ళేట ఎరా ముఖం వెళ్ళిపోతున్నా కుష్ కుష్ అని అంటాం అనమాట. అన్నప్పుడు అక్కడ వాడికి ఏంటంటే, హీఈస్ ద హీరో ఆఫ్ ద డే కదా. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దే ఆర్ సెలబ్రిటీస్ ఆన్ దట్ డే. ద మెనీ పీపుల్ దే కేమ్, దే కమ్ అండ్ దే విష్, అండ్ వాళ్ళ సెలబ్రిటీ ఆ రోజు వాళ్ళతో కలిసి వీళ్ళు ఫోటోలు దిగుతారు. వన్ డేకి రాచా కదా, ఆ రోజు ముఖం అంతా వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. అలా ఒక సక్సెస్, ఒక సక్సెస్ రీచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఖుష్, అప్పుడు ఆ ముఖంలో వర్చస్ అలా కనిపిస్తుంది. ఇది రెగ్యులర్గా రావాలి. ఇదంతా కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి వర్చస్సు. ఏది? తేజస్సు, వర్చస్సు. బ్రహ్మ వర్చస్సు రావాలి. సూర్య ఉపాసన చేయాలి. ప్రతిరోజు సూర్యుడి ఎదురుగా కూర్చొని చేసేటువంటి దానికి బ్రహ్మ వర్చస్సు వస్తుంది. అందుకోసమే సూర్య ఉపాసన చేయడము, సంధ్యావందనము, గాయత్రి బ్రహ్మ వర్చస్సు వస్తుంది అంటారు. అది ఆ బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మ తేజస్సు రావాలి అంటే సూర్యోపాసననే. కాంతికి ఒక గుణం ఉంటుంది. మీరు కావాలంటే ఐన్స్టీన్కి సంబంధించిన కాంతి సిద్ధాంతం చూడండి. మనిషి శరీరంలో కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక కాస్మిక్ బాడీ ఉంటుంది మనిషి శరీరంలో కూడా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కాంతి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాంతికి ఉన్న గుణం ఏంటిది? రిఫ్లెక్ట్. సో నువ్వు ప్రతిరోజు సూర్య ఉపాసన చేసేటప్పుడు ఒక స్థిరంగా కూర్చొని ఒక మంత్ర అనుష్ఠానం చేస్తూ సూర్యకాంతికి, ఉదయిస్తున్న సూర్యకాంతికి ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ కాంతి కిరణాలకు నీ బాడీ ఉన్నటువంటి టిష్యూస్కి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. యూ డోంట్ నో దట్. అది మానవ మేధస్సు కదా అందరిది. ప్రతిరోజు కూర్చొని ఒక 48 నిమిషాలు సూర్య ఉపాసన చేస్తున్నప్పుడు ఆ అనుష్ఠాన బలం చేత, అనుష్ఠానం అంటే కూర్చోవడం, స్థాతిష్ఠతి కూర్చోవడం, అనుష్ఠానము అను ఉపసర్గపూర్వకం, అను అంటే కూర్చి దాన్ని కొరకు, టు వర్డ్స్, అను మీన్స్ టు వర్డ్స్, ఫాలో టు వర్డ్స్ అని అర్థం. సో ఒక అది ఒక క్రియాపదానికి యాడ్జెక్టివ్. అది అనుష్ఠానం మీన్స్ సిట్ టువర్డ్స్ ఎ సన్ గాడ్, సిట్ టువర్డ్స్ గెయిన్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్ గాడ్ సర్టన్ టైమ్ అండ్ ఎవ్రీ డే ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సిట్ ఓవర్ దేర్ ఫర్ 48 మినిట్స్. జస్ట్ చాంట్ ఓంకార, ఇన్నర్లీ ఓంకార సమ్ టైమ్స్ మీన్స్ 21 టైమ్స్ యూ షుడ్ ప్రొనౌన్స్ ద ఓంకార లౌడ్లీ. Then after the Omkara pronunciation, should innerly, like, ila inner ga pronunciation chada. So inner pronunciation of Omkara. Then just keep quiet yourself after the inner pronunciation. First you start external pronunciation, then you start inner pronunciation, then you start without pronunciation and chant yourself at the same length of the Omkara. Innerly you should have with the breath. You need not do any noise at the third time. Then you feel the kind of joy in your mind. Automatically with the joy, your facial expressions will be glow. Your facial thing will be glow. అండ్ నీకు మొటిమల్ని, తిటిమల్ని అంత ఉన్నా సరే నీ ముఖాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా, ఇప్పుడు ఉదాహరణకి మనం కొంతమందిని చూసి మాట్లాడుతూ ఉంటే కొంతమంది కొత్త వ్యక్తులను చూడగానే మనకు వాళ్ళని చూడగానే హెసిటేషన్ కలుగుతుంది, లేదంటే మాట్లాడాలనిపిస్తుంది. కొంతమంది చూసి చూడగానే నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే, హౌ దే వర్షిప్, హౌ దే థింక్. వర్షిప్ఇన్ ద మీన్స్ మనం ఇల్యూషన్లో పడిపోదు. మళ్ళీ చెప్తున్నా, వర్షిప్ఇన్ ద మీన్స్ వర్షిప్పింగ్ నాట్ ఎ ఐడియల్, ఒక విగ్రహాన్నో ఒక దాన్నో కాదు. ద వే ఆఫ్ థింకింగ్ ఆల్సో ఈస్ కైండ్ ఆఫ్ వర్షిప్పింగ్. నీ యొక్క ఆలోచన విధానము అది కూడా ఒక పూజనే.
అందరికీ మంచి చెయ్యాలి అని ఆలోచన విధానం ఉందనుకో, అది కూడా ఒక వర్షిపే. నేను నా వల్ల అయినంత నేచర్కి నేను ఎంత సహాయం చెయ్యాలి, అది మంచిదే. నేను ఒక విద్యాభ్యాసం చేసి నేను ఒక సమర్థుడిగా మారి ఈ ప్రపంచానికి మేలు చేస్తాను అని ఆలోచించడము వర్షిపే. సో వర్షిప్ ఇన్ ద మీన్స్ నాట్ నీ నాట్ టు క్యారీ ఎనీథింగ్ లైక్ ఫ్లవర్స్ అండ్ అభిషేకాలు చేయడము, ఓ గట్టి అరవడాలు. ఇట్స్ నాట్ ఎ వర్షిప్. వర్షిప్ మీన్స్ ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ద ఇన్నర్ థింకింగ్, మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత, గెయినింగ్ నాలెడ్జ్ అండ్ బీయింగ్ ఎ స్ట్రెంగ్త్ఫుల్ పర్సన్, బీయింగ్ బ్రేవిటీ, షోయింగ్ ద బ్రేవిటీ. ఓకే, these all are the things will give the glory of your face, not only your face, your faith also. Your faith will be changed, the planetary aspects will be diverted. Definitely grahalu ni pratikulam unna sare grahalu ki anukulam avutai. That is the shakti of manas. Sankalpa vikalpaatmakah manah యాదృశి భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశి. హౌ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ద నేచర్ విల్ మేక్ యూ యాజ్ యూ థింక్. సో థింక్ యూ ఆర్ ఎ లక్కీయెస్ట్ పర్సన్, థింక్ యూ ఆర్ ద బ్రేవిటీ, యు ఆర్ ద బ్రేవియర్ పర్సన్, థింక్ యు హ్యావ్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. ఓకే, థింక్ you are the richest personality. Think, I'll make myself as a wisdom personality. Think yourself calm, make yourself calm, and think about the nature. I'll keep support the nature, I'll keep gain strength from nature. Nature is my mother, nature always with me. You just leave this positive thinkings, then automatically your facial gloriness will reach to the people. People will honor you, people will support you, people will love you. That's all. That is the secret of the life. In this nature, everything God given in the free of cost, but we are not perceiving the things. You are the great gift in this world to yourself. నీ సోల్కి నీ శరీరమే ఒక పెద్ద గిఫ్ట్. ఏదో నువ్వు దేవుడిని వెళ్ళి అడగాల్సిన అవసరం, దేవుని అడుగుతుంది, నవ్వుతాడు దేవుడు, ఇంత ఇచ్చానరా నీకు, ఇంత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాను. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికోటి కూడా చూడనంత దూరాన్ని నువ్వు చూడగలుగుతావురా. ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం నక్షత్రాలు నీ కంటికి కనిపిస్తాయి, ఏ జంతువు కనిపించవు. అంత శక్తి నీకు ఇచ్చానరా, ఏం చేస్తున్నావురా అని దేవుడు నవ్వుకుంటాడు కదా. సో ఇది వర్చస్సు, గ్లోరీ అంటే అది. దీనికి సంబంధించి ఏదైనా బుక్స్ రిఫర్ చేస్తారా మీరు? ఇదే పెద్ద పుస్తకం, బట్ ఐ విల్ గివ్ సజెస్ట్ వన్ బుక్, మేక్ యువర్ ఓన్ లక్ అనే పుస్తకం ఉంటుంది, మీకు అమెజాన్లో దొరుకుతుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ద ఆథర్ ఈజ్ ఎ బాబ్ మిగ్లానీ అండ్ రేహాన్ యార్ ఖాన్, దే ఆర్ ద ఆథర్స్. ఈ పుస్తకము చాలా మంచి పుస్తకం అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ద వే ఆఫ్ పర్సెప్షన్ పీపుల్ ఈజ్ డిఫరెంట్. ఏమో నీకు నచ్చకపోవచ్చు, నాకు మాత్రం ఆ 200 ఫైన్ వేయకండి, 200 రూపీస్ బుక్ అది, నీకు నచ్చితేనే కొనుక్కో, లేదంటే వేరే వాళ్ళకి. అంటే ఐ విల్ ఓన్లీ రిఫర్. ఓకే, సో మేక్ యువర్ ఓన్ లక్, నీ యొక్క అదృష్టాన్ని నువ్వే తయారు చేసుకో, డోంట్ బెగ్ టు ఎనీవన్. దీన్ని ఒక్కటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజ్. చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది, అది వర్షపు నీళ్లు పడితేనే ఆకాశంలో పడుతున్న నీటి బిందువుల్ని ఆ నోరు తెరిచి తాగుతుంది. అది కింద పడ్డ నీటి బొట్టును ముట్టదు అది, తెలుసా? అది ఏ రోజు కూడా వర్షదేవుణ్ణి ప్రార్థించదు, మేఘాన్ని ప్రార్థించదు. It's never back to cloud, give me some drops, I'm very thirsty. It's never asked to God of clouds, Varuna Deva.
the Chataka bird asked to direct the god of the god Indra to spend the sprinkles. ఇవాళ వర్షాన్ని కురిపించు, నాకు దాహం ఇస్తుందని ఇంద్రుడిని ప్రార్థిస్తుంది అంట చాతక పక్షి. అంటే ఇంద్రుడి మీద ఎవరు లేరు, కానీ వరుణుడు ఇంద్రుడి యొక్క సబ్స్టిట్యూట్, ఇంద్రుడి యొక్క మినిస్టర్లో పనిచేస్తాడు కాబట్టి నేను ఇంద్రుడిని అడుగుతానని చెప్పి. అంటే మేఘదేవుడిని కూడా అడగదు, మేఘనాథుడిని అడగదు, మేఘాలను అడగదు అది. అంటే ఇక్కడ ఆ చాతక పక్షిని చూసి మనం నేర్చుకోవాలి, మనం ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, మన స్ట్రెంగ్త్ ఏంటిది కదా. సో నాలెడ్జ్ కూడా నువ్వు అలాగే గెయిన్ చేయాలి. ఇఫ్ యు వాంట్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ఎంటైర్ యూనివర్సల్, జస్ట్ యు కాంటెంప్లేట్ వాట్ యు వాంట్, నేచర్ విల్ టీచ్. పక్షికి ఎవరు నేర్పించారండి అలాంటి గూడు కట్టమని? ఏ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏ క్యాంపస్ ఉంది వాళ్ళకి, ఇంజనీరింగ్ క్యాంపస్? చీమలకి అంత పర్ఫెక్ట్గా పుట్టగట్టమని ఎవరు నేర్పించారండి? Learn from nature. Nature is the big teacher to you. You need not any certifications, any schools and etc. That's why I want to make an institute. Study with nature. Love nature. Let us know what happens in future. Thank you so much, Pradeep Joshi garu. Nichinga, mere vaalla ee topic ki sambandhinchi particular ga mention chesi cheppetappudu నాకు ఒక పాయింట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. నేచరే మనకు అన్నీ నేర్పిస్తేనే, పక్షులకి గూళ్ళు కట్టడం ఎవరండి నేర్పిస్తారని చెప్పేసి అడిగారు కదా, నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే మనం నిజంగా నేచర్ నుంచి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, వాళ్ళకి ఎవరూ నేర్పించరు. వెరీ గుడ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.